హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామందికి తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పడం చాలామంది అడుగుతుంటారు. అయితే సహజంగా వచ్చే తలనొప్పులు అయినా సరే, లేదంటే జలుబు, దగ్గు ఇలాంటి వాటి వల్ల పడిశం పట్టడం వల్ల వచ్చే తలనొప్పి అయినా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు పాటించినట్లయితే కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే పూర్తిగా మీ తలనొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఆ చిట్కా ఏంటి అనంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క మనకు ఎలాగో వంటింట్లో అవైలబుల్గానే ఉంటుంది. ఎప్పటికి కూడా మనం చేయవలసిన ఏంటంటే, ఈ దాల్చిన చెక్కలో కొద్దిగా నీరు కలిపి మెత్తగా దంచి లేపెలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ లేపాన్ని నుదురు పైన ఎక్కడైతే ఎక్కువగా నొప్పి ఉంటుందో, అంటే నుదురు పైన, ఓకే, ఒక ప్యాక్ లాగా వేసి దాన్ని ఒక గుడ్డతోటి కట్టాలి. అలాగే ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచినట్లయితే ఎంత తీవ్రమైన తలనొప్పి అయినా సరే వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను, దాల్చిన చెక్కను కొద్దిగా నీటిలో వేసి మెత్తగా దంచి లేపెలాగా తయారు చేసుకొని దాన్ని నుదురు పైన ప్యాక్ లాగా వేసుకుని ఒక గుడ్డతో కట్టాలి. ఇలా కట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉంచినట్లయితే ఎంత తీవ్రమైన తలనొప్పి అయినా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.